మీకంటే ముందే వచ్చిన వీళ్ళతో మాట్లాడుకున్నాం. బైక్ సంఘటితమైనారు. నిన్న మొన్నటి వరకు చూసినాం ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తాబేదారుగా గంట కొంత పనిచేసినటువంటి కొద్దిమందిని వాడుకున్నాడు. అయినా కూడా ఉన్నటువంటి ఎన్జిఓస్ ఎన్జిఓస్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక ఆయన ఎంత ఎవరు లేరు, ఇక కేవలం ఆయన ఒక్కడే మిగిలిండు. కాబట్టి కొద్దిగా ఇంతకుముందు చెప్పినట్టుగా కొద్ది మంది మాత్రం కూడా మేము మా పాఠశాలలు వాయిదా వేసిన మా ఉద్యోగాలు కూడా పరంగా పెట్టాక మీ వెంట మేము ఇంటి ఉంటామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందర మేము ఉపాధ్యాయులంతా బైక్ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎల్లుండి జరగబోయేటువంటి సమ్మె కూడా సంపూర్ణ మద్దతు ఇస్తూ మేము కూడా విద్యార్థులు ప్రజలందరినీ సపోర్ట్ చేసుకొని అందరితో పాటు మేము కూడా మేము సహకరిస్తామనే విషయాన్ని కూడా మా పోలీసు వాళ్ళకు కేసీఆర్ కు తెలియదు జగిత్యాల జిల్లా చరిత్ర. ఉద్యమకారులను విప్లవకారులను కన్న గడ్డ ఈ జగిత్యాల గడ్డ. పోలీసు వాళ్ళు తెలియక అతి ఉత్సాహంతో ఇంత గవర్నమెంట్ అయితే చెల్లిస్తలేదు, సీఎం గారు అయితే వారిని తొలగించినామయ్యా, వారితో మనకు చేర్చలేదని విచ్చలవిడిగా మాట్లాడుతుండ్రు. ఎందుకంటే ఇది మనం ఉద్యమం తెలంగాణ రావడానికే ఉద్యమం చేసుకొని తెప్పించుకున్నాం. ప్రభుత్వం వచ్చి కూడా మనం ఉద్యమాలు చేయించండి, ఎందుకంటే మనకు మొట్టమొదటి పేస్కేల్ కూడా మరి ఉద్యమంతో వచ్చింది. అదేవిధంగా మన రక్తంతో నడుపుతున్న ఈ టీఆర్ఎస్ను మన ఆర్టీసీని ఇప్పుడు మరి రక్తమంతా కరిగిపోతుంది. మరి ఇంకెన్ని రోజులు కరిగిపోతారనే ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమంలో అసలు పోసిన 7 మంది చనిపోయినా కూడా గవర్నమెంట్ దగ్గర ఇంత స్పందన వస్తలేదు. కేసీఆర్ గారి అయితే వారి నోట్లకెళ్ళి ఏ మాట పలికినా కానీ మన కార్మికులు అయితే సూసైడ్ చేసుకొని హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. మరి ఆయన ఎందుకు మాట్లాడుతుండో, ఈ కార్పొరేషన్ ఏమైనా ఉంచుకున్నదో ఏందో, ఎవరికి మాట్లాడు ఆయన ఇది ఏం చేద్దామని అంటూ ఆయన ఆర్టీసీని ఏం చేద్దామని మైండ్లో పెట్టుకున్నాడో ఇప్పటికీ మాకు అర్థమవుతలేదు. మొన్ననైతే మేము సమ్మెలకు పోగానే ఏమన్నారంటే 30% హైర్ బస్సులు చేస్తామని, 20% ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని, 50% అంటే ఉన్న ఉద్యోగులను ఇట్లనే ఉంచి వాళ్ళని చంపలేక బతకలేక ఉంచుతామని చెప్పిండు. అదేవిధంగా నిన్న చిన్న కార్యక్రమం చేస్తే మా అందరిపైన జగిత్యాల డిపో అందరిపైన దాదాపుగా 24 మంది కాకుండా ఇంకా కూడా అదర్స్ అని చెప్పారు. అంటే ఇంకా మేము ఎంతమందిని కేసులు పెట్టినా మేము ఇది ఉద్యమాలు ఆపేది ఉందా? మాది ఖచ్చితంగా ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనమంత వరకు మేము ఈ ఉద్యమాన్ని నడిపిస్తామని చెప్పి ఈ జగిత్యాల డిపో తరఫున మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు సంఘీభావం తెరపడానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి శోభక్క గారు, గాలన్న గారు వచ్చినందున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. బలిదానాలు ఇప్పటికీ 7 మెంబర్స్ చనిపోయిన అయినా మా గురించి ఇంత కూడా ఆయనకు చలనం లేదు. ఇట్లాంటి అహంకార సీఎంను మేమైతే ఎక్కడ చూడలేదు. నేను చిన్నప్పుడు ఇంత పెట్టి ఇంత వయసు వచ్చింది కానీ నాకు ఇదే ఫస్ట్ అహంకార సీఎంను చూసుడు. ఫస్ట్ ఏమో బంగారు బతుకులు చేస్తాం, ఈ బంగారు పాలన నాది అన్నాడు. అంత డూప్లికేట్ పాలన, తాగుబోతు పాలన వేసిండు. అనవసరంగా పిచ్చి పిచ్చి ప్రశ్నలు, తాగి మాట్లాడతాడా తాగాక మాట్లాడతాడా ఏమంటున్నారు ఆయన అసలు? వాళ్ళ ఇప్పుడు అదే ప్రైవేట్ బస్సులు ప్రైవేటు నాణ్యత లేని డ్రైవర్లను పెట్టి నడిపిస్తుండు. మరి తన కుటుంబ కవితక్కని కానీ తన కానీ తన మన్మడు కానీ తన కొడుకును కానీ ప్రయాణిస్తుండు. అందులో ప్రయాణించి చూస్తే వెళ్తుంది బతుకు విలువైందని, ప్రాణాల విలువైందని. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఈ ప్రాణాలది ఇదంతా నష్టం అంతా ఎవరి వల్ల జరుగుతుంది? ప్రభుత్వం వల్లనే. ప్రభుత్వము చీకటి ఉంటే వెలుగు నింపాలి, చీకటి బతుకులను వెలుగు చేయాలి. కానీ ఆయన వెలుగు బతుకులనే చీకటి మయం చేసి పారేసిండు, మొత్తం అప్పుల పాలు చేసిండు. ఏమన్నా అంటే ఆర్టీసీని ఏమంటాడు, నష్టంలో ఉంది,
నష్టములు ఉంది అంటారు. మొత్తం ప్రభుత్వమే నష్టములు ఉంది. మరి అదే పక్క రాష్ట్రం జగన్ సార్ ఎంత మంచిగా చేసిండు, ఎంగు లీడరు, ఎంగు ఆలోచనలు ఉన్నాయి. ఈయన ముసలాయన దీపోతేది, ముసలాయనను మేము జనగే పెట్టినట్టు బట్టి రక్తం పీరుస్తాము. ఆయన దించేది మా ఆర్టీ సోల నుంచి అవుతుంది. మాకు ప్రతి ఒక్కరు ఇప్పుడు మద్దతు ఉంది. మా కష్టం వాస్తవానికి మా కష్టం కూడా ప్రతి ఒక్కరు ప్రయాణికునికి, ప్రతి ఒక్క ముసలమ్మకు, ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు తెలుసు మా బాధలు. మా బాధలను అర్థం చేసుకొని మాకు మొత్తం మద్దతు ఇప్పుడు చెప్పదండ నుండి శోభక గారు, గాలెడ్ సార్ కూడా వచ్చిండు, వాళ్ళకు కూడా తెలుసు మా బాధలు ఏంటనేది. మా రక్తం చెమట చెమట ఈ మొత్తం నెత్తులతోటే నడుస్తున్నాము. మొత్తం అక్కడికి ఇక్కడ వరదలు గారినా మొత్తం చనిపోయినా మరి మంచిదే కానీ ఆయనను మాత్రం గద్దరించడం ఖాయం. మాది మొత్తం ప్రభుత్వంలో విలీనం అయ్యే వరకు మా శివరాన్ని మాత్రం గుడుం పట్టు. మరి నువ్వు మొండి అంటే నీకంట జగం మొండులో మేము ఆర్టీ సోళ్ళము. ప్రతి ఒక్క విషయాన్ని కష్టాన్ని తెలుసుకున్నాం మేము. మరి మంచిగా జరగాలి, నువ్వు ఆలోచించి బిడ్డ ఖబర్దార్ బయటకు రా, చర్చలకు నిలబడటం ఏదయ్యా, మూసుక పండదు ఎందుకైనా, మూసుకేసుకుంటుంది కాచిన మనయ్య. సోని అమ్మ నిన్ను కనికరించప్పటికేనే మనకు తెలంగాణ వచ్చింది, ఆడామ చేసింది. నువ్వు ఆడామ కంటే హీనమా అనయ్య, ఒక్క మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది నీకు. అర్పిటు అర్పిటు సీఎం నువ్వు ఫిట్ అంటే ఎంటనే ప్రకటించు, ఎంటనే డ్యూటీలకు వెళ్తాము. మాకు ప్రభుత్వంలో విలీనం మనం, నా మాట మించల చెల మొత్తం బస్సులు తీస్తాము. నువ్వు అన్ఫిట్ సీఎం, మొత్తం మీద నువ్వు నీ నీ మాట ధోరణి, నీ నీ పద్ధతులు మొత్తం మార్చుకోవాలి. నువ్వు ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోండి సారు, మా బాధలు అర్థం చేసుకోండి సారు. ఎన్నో సార్లు నీకు రెస్పెక్ట్ ఇచ్చినాము, మాకు సహనం నశించింది సార్. ఏం చేస్తాము, వరదలు గారుతున్నాయి సారు, రక్తాలు వెళ్తున్నాయి సారు, ఏడుగురు ప్రాణదానాలు నీ ఒక్క కుటుంబంలో కోసం నువ్వు ఊకుటావా సారు. అప్పుడేమో ఓట్ల గురించి రాకూరుకు వచ్చినావు, ఇప్పుడు ఎందుకు వస్తలేవు సార్, ఎన్నారు ప్రాణాలు వేనే అని ఒక్కసారి మా దగ్గరకు వస్తున్నావా సారు. అందుకంటే ఇప్పుడు నువ్వు సస్తావు భయం, నీకు నేను చంపుతామని భయం. నీకు ఎందుకు సార్ రావు, విమర్శించావు ఎందుకు సార్, నువ్వు రా, నిన్నేనే చంపుతా, ఎవరు అవసరం లేదు, నిన్నేనే చంపుతా, ఎవరు కూడా అవసరం లేదు. రాష్ట్రంలో గత 13 రోజుల నుండి ప్రజా రవాణా సంస్థ కార్మికులంతా కూడా సమ్మె చేస్తుండ్రు. వారు చేసే సమ్మెకు క్రియాశీలకంగా మేము సపోర్ట్ గా ఉంటామని మా కొడిమేళ మల్యాల గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులు గాలనగర్ అందరం కూడా ఈరోజు సపోర్ట్గా రావడం జరిగింది. జగిత్యాల జిల్లాకి 13 రోజుల సమ్మె మీద ఒక పలుకు కూడా పలుకుతలేని దురదృష్టవంతమైన ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఈయన ఒక్కడే ఉన్నాడు కావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటున్నంటే తనే మాట్లాడిండు, ఏం మాట్లాడిండు, తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో ఆదరణ దొరకనప్పుడు 50,000 పైచిలకు కార్మికులు, ఆర్టీసీ కార్మికులు ఉంటారని, తెలంగాణ ఉద్యమానికి మీరు సపోర్ట్ ఉండాలి, క్రియాశీలకంగా మాకు ఉద్యమకారులకు సపోర్ట్ ఉంటేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ అంతా నష్టాల్లో కష్టాల్లో ఉందని, తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రజా రవాణా సంస్థను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాపాడుకుంటుందని ఆనాడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలే ఈరోజు ఆర్టీసీ కార్మికులు 13 రోజుల నుండి అదే మాటను గుర్తు చేస్తారు. మీరు ముఖ్యమంత్రి కాకముందే మాకు మాట ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి అయ్యి రెండోసారికి మేము ఈ మాటను గుర్తు చేసి 4 నెలల క్రిందటనే మేము నోటీస్ ఇచ్చినాం. మాకు 4 నెలల నుండి కనీసం మీ నుండి చర్చలకు పిలవలేదు, కనీసము ఆర్టీసీ కార్మికులను గౌరవించే విధానాన్ని కూడా మర్చిపోయినరని. మరి 13 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు, ఎందుకు విలీనం చేయకూడదు తెలంగాణ ప్రభుత్వంలో? ప్రజాన రవాణా సంస్థకు సంబంధించిన ఉద్యోగస్తులంతా కూడా ప్రజలకు సేవ చేస్తున్న బిడ్డలు కదా, ఊపిరి బిగించి డ్రైవింగ్ చేస్తారు. పొట్టతోనున్న మా మహిళా కార్మికులు టికెట్లు కొట్టుకుంటూ పోతారు, వీళ్ళు ప్రజల కోసం సేవ చేస్తలేరా? నష్టంలో ఉన్న ఆర్టీసీను కలుపుకుంటే నీకేం కష్టం? ముమ్మాటికి
ఆర్టీసీని మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేసుకునేంత మట్టుకు ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆగదని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక మంత్రులు మాట్లాడతారు ఎంత సిగ్గుచేట అంటే వాళ్ళు మాట్లాడితే కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా తెలంగాణ ద్రోహులు. వాళ్ళు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు చుట్టున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఇవాళ వాళ్ళు ఆర్టీసీ కార్మికులను అవమానపరిచే విధంగా ఆర్టీసీ సమ్మెను అవమానపరిచే విధంగా మాట్లాడితేనే మరి డ్రైవర్ శ్రీనివాసరెడ్డి కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ వారి ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలాగానే మన ప్రజా రవాణా సంస్థ నాయకులందరూ కూడా వ్యక్తపరచాలి. వాళ్ళ మీద కేసులు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ వన్ టౌన్లో పిటిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి మీద నలుగురు మంత్రుల మీద ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ పువ్వాడ అజయ్ కుమార్ మనకు ఆయనకు తెలంగాణ ఉద్యమం తెలియదు, ఆయనకు లెక్కలు తెలియదు, ఎక్కడ చూస్తుంటో ఎవరికీ అర్థం కాదు. అవునా కాదా? ఏడ చూస్తుంటో అర్థం కాదు. ఆయన ఏమంటుండంటే 100% బస్సులు నడిపిస్తామని అంటాడు. నీ అయ్య జాగిరా, నీ అవ్వ జాగిరా, నువ్వు ఎక్కడున్నావయ్యా, నీకు ఎర్ర బుగ్గు వచ్చింది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. కానీ అసలు సిసలైన ఉద్యమకారులు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్కు సపోర్టుగా ఉన్న బిడ్డలు ఆర్టీసీ కార్మికులు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ద్రోహి మీరు, ఈనాడు తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ద్రోహిగా మిగిలిపోతావా? అవునా కాదా? నీకేం అవగాహన అది? అవును, రాష్ట్ర ప్రభుత్వము పాసులు ఇవ్వని మీరే అంటారు, క్యాట్ కార్డులు ఇవ్వని మీరే అంటారు, అనితా కార్డ్స్ ఇవ్వాలని మీరే అంటారు, ఉద్యోగస్తులకు పాసులు ఇవ్వాలంటారు, విద్యార్థులకు పాసులు ఇవ్వాలంటారు, డీజిల్ మీద పన్ను కట్టించుకుంటారు. ఇవన్నీ కూడా కడుతో మీరు ఆదేశిస్తే, ముఖ్యమంత్రికి ఆదేశిస్తే వీళ్ళు అమలు చేస్తారు. నష్టాల్లో ఉండదా మరి ఆర్టీసీ? ఈ నష్టాలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు? అందరు ఉద్యోగస్తుల్లాగల్లే వాళ్ళకు కూడా ఆత్మగౌరవంగా ఉండే విధంగా ప్రభుత్వంలో విలీనం చేసుకోమని అంటారు తప్ప కానీ ఏదో చింతమడకకు నువ్వు కుటుంబానికి 10 లక్షలు ఇచ్చినావు కదా కేసీఆర్, వాళ్ళు ఏమన్నా కుటుంబానికి 10 లక్షలు ఇవ్వమని అడుగుతున్నారా ఆర్టీసీ ఉద్యోగస్తులంతా? అవునా కాదా? ఈ తెలంగాణ రాష్ట్రము అప్పులలో ఉంది అని అంటుండ్రు. అదే అప్పు ఇది కూడా అప్పు అనుకో, వాళ్ళ కుటుంబం కోసం అప్పులు చేయలే కదా. బడుగు బలహీన వర్గాల ప్రజల్ని లక్ష్యం కోసము ఏ ఊరికైతే పోవాలనుకుంటారో, ఏ టైంకి అయితే పోవాలని ఆదేశిస్తే ఆ టైంకు తీసుకుపోతున్న బిడ్డలు వీళ్ళంతా ఆర్టీసీ బిడ్డలు. వీళ్ళు ఎక్కడో పుట్టొచ్చి ఎక్కడో చేస్తున్న బిడ్డలు కాదు వీళ్ళంతా, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు. కాబట్టి తప్పకుండా ఆర్టీసీ కార్మికుల సమస్య నీరు గారిపోతుందేమో, లేదా వాళ్ళకు వాళ్ళే ఇండ్లకు పోతారేమో. ప్రైవేటు ఉద్యోగస్తులను పిలిపించుకున్నాం, ప్రైవేటు వాళ్ళతోని డ్రైవింగ్ కండక్టర్లుగా పని చేయించుకుంటామంటే పాపం వాళ్ళు కూడా భయపడతారు. నిన్న మొన్న దాకా కరీంనగర్లో భయపడ్డారు, ఎందుకంటే ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకున్నారు మాకు వస్తాయో రావో అని. నేను ఈ సందర్భంగా వారికి పిలిపిస్తున్నా, వీళ్ళ ఉద్యోగాలు ఎక్కడికి పోలే, సెల్ఫ్ డిస్మిస్ అని అన్నాడు కదా పాపం, ఆయనే సెల్ఫ్ డిస్మిస్లో పడిపోయిండు, ఆయనే ఆయన ప్రభుత్వము. మా వాళ్ళు కష్టపడి ర్యాంకులు తెచ్చుకొని ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు మా వాళ్ళు, ఈరోజు సమ్మెలో ఉన్న వాళ్ళంతా కూడా. నువ్వు ఇచ్చిన ఉద్యోగం కాదయ్యా, ఈ 10 ఏళ్ళలో ఇచ్చిన ఉద్యోగమా వీళ్ళకేమన్నా? ఇప్పుడు సాధించుకున్న ఉద్యోగం కాదు కదా. ఇవాళ కోర్టు, అడ్వకేట్స్, టీచర్స్, అన్ని సంఘాలు ఆర్టీసీ కార్మికులకు ఇవాళ సపోర్ట్గా ఉన్నాయి, మద్దతుగా ఉన్నాయి. మరో సకల జన్ల సమ్మె కాకముందే రేపో మాపో మా సంఘ నాయకులందరినీ పిలిపించుకొని ప్రభుత్వంలో విలీనం చేసుకో. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అప్పులు తీసుకొచ్చినావు కదా, ఆ అప్పులేమో మీకు మీ కుటుంబ సభ్యులకి పర్సంటేజ్ కోసం అప్పులు తీసుకొచ్చినావు. మరి ఆర్టీసీకు ఆర్టీసీ కూడా కలుపుకుంటే అప్పులో అప్పు మరింత తప్పు అవుతుంది. నీ కుటుంబ సభ్యులే మా కేటీఆర్ కడతాడా, కేసీఆర్ కడతాడా, ఎర్రవెల్లి దయాకర్ రావు కడతాడా, అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ కడతారా? ఎవరు కడతారండి? ప్రజలు భారం. ఇలా పుట్టబోయే బిడ్డ మీద 1 లక్ష రూపాయల అప్పులు తయారు చేసి కూర్చున్నావు, ఇది కూడా అప్పు అనుకోవాలి. మరి ఎవరు కాపాడాలి వీళ్ళను? ఈ రాష్ట్రానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నావు కదా, మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ ఆర్టీసీని కాపాడవా? కానీ కేసీఆర్ కుట్ర ఏంటంటే, నేను కరీంనగర్లో స్టార్ట్ అయిన కాన్నుంచి పదే పదే చెప్తాను, ఇవాళ కేసీఆర్ బినామీలు ఇద్దరు ఉన్నారు, మెగా కృష్ణారెడ్డి. ఐటీ దాడులు నడుస్తున్నాయి, ఐటీ దాడులలో ఆర్టీసీకి సంబంధించిన బస్సులు కొన్నట్టుగా అవి కొన్ని హైదరాబాద్లో తిరుగుతున్నాయి. ఇక కొద్ది రోజులైతే కరీంనగర్ జిల్లా లాంటి జిల్లాలకు కూడా పంపించడానికి సిద్ధపడ్డాడు మరి మెగా కృష్ణారెడ్డి. అదేవిధంగా ఇంకొక బినామీ ఉన్నాడు, ఆ బినామీ కూడా
ఇప్పటికీ వాళ్ళ మీద కూడా, రామేశ్వరరావు మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. అంటే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అని ఆర్టీసీని మొత్తము తయారు చేసి ఆ ఇద్దరి వ్యక్తులకు అప్పచెప్పడం కోసమే ఇవాళ ఆర్టీసీని నేను పట్టించుకోనని ఇంకా లాస్లో ఉందని ఇవాళ కేసీఆర్ మాట్లాడుతాండ్రు. ఖబర్దార్, ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్నావు, ఆర్టీసీ కార్మికులతో గోక్కుంటున్నావు, నీ పతనం మొదలైంది అనేది మాత్రము మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా నేను హరీష్ అన్నకు సవాల్ విసురుతున్నా. అప్పుడు ఉద్యమ కాలంలేమో జగిత్యాలకు వస్తే మా ఆర్టీసీ కార్మికులంతా నీకు వంట వార్పు చేసిండ్రు, మా ఆర్టీసీ కార్మికులంతా ధర్నాలు రాస్తారొక్కలు చేసిండ్రు. మరి ఆనాడు గౌరవ అధ్యక్షులు ఉన్న హరీష్ అన్న ఈరోజు 13 రోజులు అవుతుంది కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నావన్నా? పదవి వచ్చిందని పెదవి ఇప్పుతలేవా? ఎర్రబుగ్గ పోతుందని భయపడుతున్నావా? ఫైనాన్స్ మంత్రివి కదా, ఫైనాన్స్ మంత్రిగా వీళ్ళకు మాట ఇవ్వు, ఆ బాధ్యత వహించు. నిజంగా మా ఆర్టీసీ కార్మికుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే పదవి పక్కకు పెట్టి నీకు పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి మెడల్ వంచి ఆర్టీసీని మొత్తం కూడా, ప్రజా రవాణా సంస్థను మొత్తం కూడా ప్రభుత్వంలో విలీనం చేసే ఒక నాయకుడిగా ముందుండు, లేదంటే చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. అవునా కాదా? నిజంగా ఆర్టీసీ కార్మికులకు ఇప్పుడు సమస్య ఉన్నది. ఇప్పుడు గౌరవ అధ్యక్షులు ఉండు, దమ్ముంటే మన ప్రభుత్వం కదా, మన ప్రజలు కదా, మన కార్మికులు కదా, ఎందుకు మాట్లాడలేకపోతాన్రు? ఇవల్ల తెలంగాణ ద్రోహులు మాట్లాడతారా? శ్రీనివాస్ యాదవ్ ఏం మాట్లాడినరా అండి 2015లో? చంద్రబాబు నాయుడిని పక్కకు పెట్టుకొని, ఏ బిడ్డ ఖబర్దార్ కేసీఆర్ నీ అయ్య జాగిరా, నీ అవ్వ జాగిరా, తుక్లకు లెక్క చేస్తున్నావు అని అన్న శ్రీనివాస్ యాదవ్నేమో ఇవాళ మంత్రిగా పక్కకు పెట్టుకొని ఆర్టీసీ కార్మికులను అవమానపరిచే విధంగా మాటలు మాట్లాడతాడు. పాపం ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం మాట్లాడతాడో ఆయనకు అర్థం కాదు. ఆయన ఏమన్నాడు, అరే నీ అల్లుడికి, నీకు, నీ బిడ్డకు, ఆయనకు పాపం నీకు అనే పదం తప్ప మీరు అనే పదం రాదు ఆయనకు. కేసీఆర్ నీకు, నీ బిడ్డకు, నీ అల్లుడికి పదవులు తప్ప ఆర్టీసీ కార్మికులను పట్టించుకోవానయ్యా అని అన్నాడు 2015లో. ఆయన ఇవాళ ఏమంటాడు, అసలు మేనిఫెస్టోనే లేదు అని. మేనిఫెస్టో రెడీ చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా? నువ్వు చంద్రబాబు దగ్గర ఉన్నావు, కానీ మా ఆర్టీసీ కార్మికులంతా ఎక్కడున్నారు తెలుసా? కేసీఆర్ చుట్టూ వీళ్ళంతా, తెలంగాణ చుట్టూ బిడ్డలు. ఇవాళ ఈ మంత్రుల మాట్లాడేది, నీ చుట్టూ ఉన్న మంత్రులంతా తాగుబోతులు. శ్రీనివాస్ యాదవ్ డాన్స్ ఏలే, కడుపు నిండా తాగి డాన్స్ ఏలే. ఇవి నా తెలంగాణ ద్రోహులు, ఈ తెలంగాణ ఉద్యమకారులు. ఉద్యమ కాలంలో మీకు మనకు సపోర్ట్ ఉన్న బిడ్డలు, ఆనాడు కూడా నేను ఉద్యమ కాలంలో ఉన్న బిడ్డనే కదా, వీళ్ళంతా ఇవాళ అవమానపరిచే విధంగా మాట్లాడుతూనే ఇవాళ సురేందర్ గౌడ్, శ్రీనివాస రెడ్డి లాంటి కార్మికులు ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా నిన్న ఇక్కడ జగిత్యాల జిల్లాలో ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అధికారం అందరికీ ఉందండి. రేపు పోలీసు వాళ్ళు చేసినా మేము సపోర్ట్గా ఉంటాం. వాళ్ళకి అన్యాయం హోంమంత్రో ముఖ్యమంత్రో అన్యాయం చేస్తున్నట్టే మేమంతా అన్నదండగా ఉంటాం. అతి ఉత్సాహం చేయకండి పోలీసు వాళ్ళారా, అతి ఉత్సాహం చేయకండి. కార్మికుల మీద కేసులు పెడతారా అనండి? తప్పేమున్నది దిష్టి బొమ్మ గాల పెడతా? అట్లంటే కరీంనగర్ బస్టాండ్లో మా వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, కేసీఆర్కు 4 మంత్రులకు బొడిగ శోభక్క దగ్గరుండి ఆర్టీసీ కార్మికుల 3 గుండు కొట్టించి పిండ ప్రదానం చేసిందండి. అది ప్రజాస్వామ్య హక్కు. మరి అట్లాంటి అదే నిరసన. అప్పుడు శ్రీధర్ బాబు ఉద్యమ కాలంలో శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేసి చెప్పినావు కదా, శోభ శ్రీధర్ బాబు దిష్టి బొమ్మ గాల పెట్టాను, పిండం పెట్టాను, మేము దళితులం, చావు తప్పు కొట్టించారంటే అప్పుడు కొట్టించినాం, అప్పుడు చేసినాం. మరి అప్పుడు చేసిన ఉద్యమకారులు ఇప్పుడు చేస్తే, అప్పుడు సపోర్ట్ ఉన్న ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు నీకు చేస్తారంటే పోలీసు వాళ్ళు ఎందుకో 144 సెక్షన్ విధించడమేంది? ఇదేమన్నా అప్రజాస్వామ్య ఉద్యమమా? ఇదేమన్నా న్యాయమైన డిమాండ్ కదా, న్యాయమైన కోరిక కదా? ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ మంత్రులారా, ఇప్పటికైనా కోర్టు జోక్యం చేసుకున్నది. అంతేకాదు మా గవర్నర్ గారి వల్ల ఈ రాష్ట్ర గవర్నర్ గారు కూడా రాష్ట్ర ప్రజల పరిస్థితులంతా కింది మీద ఉన్నాయని మరి ప్రధాని ఉటాఉటిగా ఢిల్లీకి పోయి మరి ప్రధానమంత్రికి కూడా ఇక్కడి రిపోర్ట్ మొత్తం ఇవ్వడం జరిగింది. నేను గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తానా, మా ప్రజా రవాణా సంస్థ కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని వెంటనే ఇవాళ బర్తరాఫ్ చేయండి. ఆ తర్వాత ఏ నిర్ణయానికైనా కూడా ప్రజలు కట్టుబడి ఉంటారు, నాయకులు కూడా కట్టుబడి ఉంటారు. ఆర్టీసీ కార్మికులంతా కూడా పేద బిడ్డలే. వాళ్ళు కొన్నేళ్ల తరబడి 40 ఏళ్ళు 50 ఏళ్ళు పని చేస్తున్న ఉద్యోగస్తులు, ఇవాళ శ్రీనివాస రెడ్డి సర్వీస్ కూడా 40 ఏళ్ళు ఆర్టీసీలో సర్వీస్ చేసిన బిడ్డ, ఇవాళ సురేందర్ గౌడ్ కూడా 14 సంవత్సరాలు ఆర్టీసీలో పనిచేసిన బిడ్డ. ఇంకొక అబద్ధం ఏం మాట్లాడతారంటే కేసీఆర్,
ఒక్కొక్కరు 50,000 జీతం ఎత్తుతున్నారని అంటారు. ఎవరండి ఆర్టీసీ కార్మికులు 50,000 జీతం ఎత్తినాక రోడ్డు మీదకి ఎందుకు వస్తారండి? వాళ్ళ స్లిప్లు అంతా 14,000 13,000 మాత్రమే శాలరీ ఉన్నాయి. ఇది కూడా అబద్ధమే. ఆనాడు ఆనాడు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడారు, ఇది ఏదో ఆర్టీసీ కార్మికులు సృష్టించింది కాదు ఉద్యోగస్తులది, వాళ్ళ శాలరీ ఇదేమి వాళ్ళు సృష్టించింది కాదు. మరి 14,000 15,000 వస్తున్న వీళ్ళకి మరి 50,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు? అబద్ధాలు ఎందుకు మాట్లాడతావయ్యా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ సాధించుకున్న తర్వాత నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా బిడ్డ అమెరికాలో ఉన్నారు, మా ముసల్ది నేను కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసి నేను తెలంగాణ రాష్ట్రానికి ఒక కావలి కుక్కలాగుంటానన్నావు కదా, ఇలా కావలి కుక్కలాగానే ఉంటున్నావా? ఎన్ని అబద్ధాలు ఆడతావు? వాళ్ళకి 50,000 జీతం అంటావు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానంటావు, కావలి కుక్కలా ఉంటానంటావు, ఇలా ప్రగతి భవన్ లో రాజ వైభోగం ఇవాళ పొందుతున్నావు. కానీ మా ఆర్టీసీ కార్మికులంతా 4 కోట్ల ప్రజల్ని సేఫ్ గా తీసుకుపోయే మా కార్మికులు ఇవాళ రోడ్ల మీద అల్లాడుతాన్రు, బుక్కెడు బువ్వడు కూడా తినలేని పరిస్థితిలో ఉంది. సకల జన్ల సమ్మె నీకు గుర్తుకొస్తలేదా? ఇవాళ ఆనాడు ఉద్యమ కాలంలో ఆర్టీసీ కార్మికులు ఒక్కొక్కరు నెల జీతం కూడా ఉద్యమానికి ఇచ్చి సపోర్ట్ ఉన్న బిడ్డలు కదా. ఇవాళ ఊరుకోమో అందరం ఏకమైన వాళ్ళకు అండదండగా ఉంటాం. నేను భిక్షాటన చేసినాం, మేము మహిళలమంతా భిక్షాటన చేసి వంట వార్పు కార్యక్రమానికి ఇచ్చినాం. రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన చేసైనా కూడా ఆర్టీసీ కార్మికులకు మేము సపోర్ట్ ఉంటాం. ఒకే ఎజెండా ప్రభుత్వంలో విలీనం చేసుకున్నాం అని రాత్రి ప్రకటన వచ్చిన మా వాళ్ళంతా సమ్మె విరమించుకుంటారు, మళ్ళీ యథావిధిగా ఉద్యోగాలకు పోతారు తప్ప. కానీ ఆర్టీసీ కార్మికులు వెనకడ చేస్తారని ఇట్లనే బెదిరిస్తే, కేసులు పెడితే ఇండ్లలో పోయి కూసుంటారు అనేది మాత్రం అనుకోకు కేసీఆర్. కేసులకు భయపడే బిడ్డలు కాదు, బోలడని కేసులు భరించిన వాళ్ళు, ఉద్యమాలు తెలిసిన వాళ్ళము. తప్పకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఇక ఇంకో మాట మాట్లాడతారు మంత్రులు, మా గంగుల కమలాకరు, శ్రీనివాస యాదవ్, మరి ఎర్రవెల్లి దయాకర్ రావు ఏం మాట్లాడతారంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ రెచ్చగొడుతున్నారు అని అంటారు. తెలంగాణ ఉద్యమము నడుస్తున్నట్టు రాజకీయ లబ్ధి కోసం అని అంటారు. నాలుగేళ్ల దాకా అసలు ఎన్నికలే లేవు, మేము ఎన్నికల కోసం వచ్చినామా అని? నువ్వు ఆ నయామంలను ఎన్నిక చేసుకున్నా ప్రజలు చేస్తారు 4 ఏళ్ళ ముచ్చట. అదేవిధంగా మా టీచర్స్ అంతా వచ్చిండ్రు, వాళ్ళు రాజకీయం కోసం వచ్చిండ్రా? ఇవాళ లాయర్లు మాట్లాడతారు, రాజకీయం కోసం మాట్లాడతాండ్రా? ఇవాళ బీజేపీ కాంగ్రెస్ పార్టీ కావాలని ఇవాళ ఆర్టీసీ కార్మికులను రెచ్చగొడతాను అంటారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిన్నమ్మ పెద్దమ్మ అని మాట్లాడినావు కదా, పెద్దమ్మ సోనియా గాంధీ, చిన్నమ్మనేమో సుష్మా స్వరాజ్. పాపం ఆమె చనిపోయి ఏ లోకంలో ఉందో గానీ కేసీఆర్ ఎప్పుడు పోయినా గానీ ధైర్యంతో బీజేపీ పార్టీ అక్కడ ప్రతిపక్షంగా ఉండి సుష్మా స్వరాజ్ మాట్లాడింది. అప్పుడు ఆనాడేమో తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీ సపోర్ట్ కావాలి, ఈనాడేమో రెచ్చగొడతారని మాట్లాడతారు. అదేవిధంగా పాపం సోనియమ్మ ఇలా తెలంగాణలో ఆంధ్రలో ఇలా కాంగ్రెస్ అనేది పాపం లేకుండా పోయినా గానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మను ఇవాళ బొందబెట్టే పరిస్థితి తెచ్చినాం. ఇలా మాట్లాడిన బీజేపీ పార్టీ లెక్కలేదు. మీరు ఎందరున్నారయ్యా అప్పుడు? 2 ఎంపీలు. ఎందరున్నారా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు? 2 ఎంపీలు. ఇద్దరితోనే మొత్తం తెలంగాణ వచ్చిందనయ్యా? ఆర్టీసీ కార్మికులంతా సమ్మె చేయలేదా? సకల జన్ల సమ్మె చేయలే? నీ హరీష్ నడుగు, నీ అల్లుని, నీ కొడుకు మాట్లాడతలేడు, నీ కొడుకేమో మూతి ముడుచుకొని ప్రెస్సులు కనబడితే ధనధన ఉనికి గదిలో కూర్చుంటాడు. ఎందుకు మాట్లాడవయ్యా కేటీఆర్? మాట్లాడవా? ఆనాడు ఉద్యమ కాలంలో మాట్లాడినావు కదా, నీ అక్క నిన్న మొన్నదాకా ఎంపీగా ఉన్నప్పుడు మా కార్మికులు మరి మీ అక్కను ఓట్లేసి గెలిపియలేదా 14లో? ఈ రోజు వద్దా? నేను ఒకటే చెప్తున్నా మా ఆర్టీసీ కార్మికులకు, అన్నయ్య కేసులకు భయపడద్దు, పోలీస్ స్టేషన్లకు భయపడద్దు. రేపటి నుండి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇల్లు ముట్టడియారు, అక్కడ గంగల కమలాకర్ ఇల్లు మాలని ముట్టడిస్తారు. జీవన్ రెడ్డి అన్న సపోర్ట్గా ఉన్నాడు మనకు, ఇక్కడ మేము సపోర్ట్గా ఉన్నాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు బయటికి తిరగద్దు, ఆనాడు మమ్మల్ని ఆదేశించింది కదా కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు తిరగద్దని, వెహికల్ ముట్టడించాలని, ఇల్లు ముట్టడించాలని, వాళ్ళని తరిమి కొట్టాలని. వాళ్ళు పాపం ప్రైవేటు ఫంక్షన్కి వచ్చినా చుట్టుముట్టాలన్నారు కదా, మనం అంతా వాళ్ళని చుట్టుముట్టాం కదా. వాళ్ళు రాజీనామాలు చేయకుంటే చెప్పుతో షీపులతో కొట్టాలని ఒక నినాదం ఇవ్వాలన్నారు కదా, మరి వీళ్ళు కూడా రాజీనామాలు చేయాలి. ఎవరు బిడ్డలండి వీళ్ళంతా? కానీ నిన్న మొన్నటి ఏజ్లో చాలా చిన్నోడు, కేసీఆర్ రాజకీయ అనుభవంలో కూడా చాలా చిన్నోడు,
మరి వైఎస్ జగన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ఎందుకు మరి అక్కడ కలుపుకున్నాడని చిన్నదికున్న సోయ్ లేదా నీకు? ఇంకా చెప్పించుకుంటావా? వెంటనే ఆర్టీసీ ఆగ్రహించక ముందే వాళ్ళకు బ్రహ్మాండమైన సపోర్ట్ వచ్చింది. ఇవాళ అందరూ ఉద్యోగస్తులందరూ బయలుదేరిండ్రు, టీఎన్జీఎస్ నాయకులు కూడా బయలుదేరిండ్రు. ఖబర్దార్ కేసీఆర్, వెంటనే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసుకో. అగ్గితోని పెట్టుకోకు, ఆర్టీసీ అంటే అగ్గి అగ్గి రగులుతుంది, నువ్వు ఖబర్దార్. ఇంకొక మాట, ఆర్టీసీ కార్మికుల చేతులకు వెళ్ళి ప్రజల చేతులకు వెళ్ళిపోయింది ఉద్యమం. ప్రజలే ఇవాళ సపోర్ట్ ఉంటారు, విద్యార్థి సంఘాలు ర్యాలీలు తీస్తారు, ఇవాళ టీచర్స్ బయటకు వచ్చిర్రు, లెక్చరర్స్ బయటకు వచ్చిర్రు, దళిత సంఘాలు బయటకు వచ్చిండ్రు. ప్రజా ఉద్యమం అయిపోయింది ఇది. నువ్వు ఆపితే ఆగోదు, నీ ఈగోయిజం పక్కకు పెట్టు. నువ్వు ముఖ్యమంత్రివి, కూందాగుండాలి. వీళ్ళ కష్టాలు పంచుకునేది ఇవ్వలే, ఎవరు తీరుస్తారు మరి? ఈ ఆర్టీసీని ఎవరు కాపాడతారు? దోసుకొని పోతారా మీరు ముగ్గురు కలిసి? కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి, తర్వాత రామేశ్వరరావు, మీరు ముగ్గురు దోసుకొని పోతారా మా ఆర్టీసీ వాళ్ళ కష్టాన్ని? ఇప్పటికే మా ఆస్తులన్నీ పోయినాయి. నిన్న మొన్న వరంగల్ ఒకటి వచ్చింది న్యూస్, ఆర్టీసీ సమ్మె నడుస్తా అంటేనే ఆర్టీసీ భూమిని 33 సంవత్సరాలు లీజ్గా తీసుకున్నట్టుగా వచ్చింది. సమ్మె నడుస్తా అంటేనే అది తీసుకున్నది కూడా ఎవరు? టీఆర్ఎస్ ఎంపీ, అవునా కాదా? అంటే ఇంత ఇంత ఉద్యమం నడుస్తా అంటేనే గిన్ని కుట్రలు జరుగుతున్నాయి. నేను ఆర్టీసీ కార్మికులకు అందరు కూడా రిక్వెస్ట్ చేసేది ఎందుకో శోభక్కగా, మీరు అధైర్య పడకండి, ధైర్యంగా ఉండాలి. ఆత్మహత్యలు వద్దు, మనం ధైర్యంగా మనం చేసే ఉద్యమాన్ని చూసి కేసీఆర్కు మంత్రివర్గానికి ఊపిరాడక వాళ్ళే అల్లాడి చచ్చిపోయేటట్టు ఉండాలి మన ఉద్యమాలన్నీ కూడా. అంతే తప్ప కానీ మనం ఆత్మహత్యలు చేసుకోవద్దు. మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ మీకు సపోర్ట్ చేసే వాళ్ళందరం కూడా అవసరం అనుకుంటే భిక్షాటం చేసేనా మీ కుటుంబాలకు మీకు వండదండగా ఉంటుంది తప్ప కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దు. వాళ్ళకు తాగితే కిక్కెక్కుతలేదు, పాపం తెలందాకా తెల్లారదాకా కూసుకొని తాగుతారు. కిక్కెక్కకుండా చేయాలి వాళ్ళని తప్ప, ఊపిరాడకుండా చేయాలి తప్ప కానీ మనమేదో భయపడి వాళ్ళ బలిదానాలు చేసుకుంటే మీ కుటుంబాలు మీ మీద నమ్ముకున్న మీ పిల్లలు అనాథలు అవుతారు కాబట్టి పిరికి వాళ్ళం అవుతాం. అంతేకాదు ఈ ఒక్కడుగు మీరు వెనుకకేసిండ్రు అనుకో, మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలంతా కూడా కేసీఆర్ దగ్గర ఓడిపోయిన వాళ్ళం అవుతాం. ఏది ఏమైనా ప్రజా రవాణా సంస్థ కొట్లాడి వల్ల ప్రభుత్వంలో విలీనం చేసిందని ఒక చరిత్ర మిగిలే విధంగా మీరందరూ కూడా ధైర్యంగా మనోధైర్యంగా ఉంటారని, మీకు మేమందరం సపోర్ట్గా ఉన్నాం, ఇప్పుడు వచ్చిన టీచర్లు అందరం కూడా సపోర్ట్గా మీకు ఉంటామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మీడియా వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. కరీంనగర్ టౌన్లో మీడియా అంతా కూడా, అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఒక గంట సేపు రాస్తారోక చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఏమని అంటే, ఆర్టీసీ కార్మికులకు మా ఛానల్స్ అన్ని మేము సపోర్ట్ ఉంటాం, సరే ఒకరో ఇద్దరో యాజమాన్యాలు కేసీఆర్ కొనొచ్చు కానీ కింది వాళ్ళమంతా కూడా ఈ జిల్లాలో ఉన్న బిడ్డలమంతా మీకు సపోర్ట్గా ఉంటామని కూడా ఛానల్ వాళ్ళు మరి మొన్న చేయడం జరిగింది. ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా మీరు ఒక రోజున మా ఆర్టీసీ కార్మికులకు మా ప్రజా రవాణా సంస్థ కార్మికులకు అందరికీ కూడా మీరు సపోర్ట్గా ఉండండి అన్న. ఛానల్స్ కొనిచ్చినాయి, కొన్ని ఛానల్సే ఇవాళ మా కార్మికుల సమస్యలు చూపిస్తారన్న. మీ అందరు కూడా మరొకసారి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. ప్రజాస్వామ్యంలో మనం అందరము బ్రతకాలి, ఊపిరి పీల్చుకోవాలి. గడీల రాజ్యం వద్దు, ప్రజల రాజ్యం రావాలి. బంగారు తెలంగాణ అన్నావు కదా, ఇదే నా బంగారు తెలంగాణ కేసీఆర్. ఎందుకు ఇవాళ నువ్వు ప్రగతి భవన్లో ఉన్నావు, ఏసీ రూమ్లలో ఉన్నావు, జగిత్యాల బస్టాండ్ దగ్గరికి రా, డిపో కాడికి రా. మా అక్కలంతా చెమటలు గారంగా ఇవాళ ఎండల నిలబడి కాపాడండి అని వేడుకుంటున్న ఆడబిడ్డని ఇవాళ పట్టించుకుంటలేవు. మా అన్నలంతా ఇవాళ అల్లాడుతారు, ఇంటికి పోతే భార్య పిల్లలతోని బాధ, ఇక్కడుంటేనేమో సమస్య పరిష్కారం అయితలేదన్న బాధ. ఇదంతా కూడా ఆలోచన చేసుకో. నేను కోర్టు ఆదేశించింది, మొట్టకాయలు వేసింది, వాళ్ళ జీతాలు ఆపినవు, సోమవారం నాడు క్లియర్ చేయాలన్నారు. కోర్టు చెప్పేంత వరకు నీకు సోయ్ లేదు, బాధ్యత లేదు, ముఖ్యమంత్రివి కాదు, ఎలా సీట్లో కూర్చుంటున్నావు, ఎందుకు ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తలేవని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరొక్కసారి ఆర్టీసీని ప్రజా రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, చేసుకోకుంటే ఆంధ్రలోనే తరిమి కొట్టినోళ్ళం, ఆంధ్రలోనే తెలంగాణ ఏకం కావడం కోసం తరిమి కొట్టినోళ్ళం. మాకేం చేత కాని బిడ్డలం కాదు మేమంతా కూడా. నిన్ను భర్తరం చేసేంత మట్టుకు మేము ఊరుకోము. భర్తరం చేసిన ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లే, ఆర్టీసీని మాత్రము ప్రభుత్వంలో విలీనం చేసేంత మట్టుకు మాత్రం ఈ ఉద్యమం ఆగదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మంత్రులను హెచ్చరిస్తూ, ఇప్పుడు టీచర్స్ వచ్చింది కాబట్టి వాళ్ళ